ఫాలో తీసుకెళ్ళడానికొస్తే వాళ్ళేమో నా కిడ్నీలు తీసుకోవాలనుకుంటున్నారు నువ్వేమో నాకేం తెలియదండి వాడెవడో అని పోలీసులకు చెప్పావు ఈ రాత్రి తెల్లారే లోపు ఎలాగైనా మన ఇద్దరం ఊరు దాటి పారిపోదాం నువ్వు రాత్రి 12:05 నల్ల డ్రెస్ వేసుకుని మెల్లగా పిల్లిల వెనక గుమ్మం దగ్గరకు వచ్చేసాయి చీకట్లో కనపడకుండా ఉండడానికి అర్థం చేసుకొని చావు ఐఎమ్ ట్రైయింగ్ టు సేవ్ యు యార్ అర్థమైందా ఓకే 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 కానీ ఒకవేళ వాళ్ళకి దొరికితే వాళ్ళకి నేను దొరకటం అంటే పులికి మేక దొరికినట్టే వెళ్ళు ఆగు ఇందులో పులి ఎవరో అర్థమైందా నీకు కాలేదా నేనే పులిని ఐ యామ్ ది టైగర్ యు నో ఓకే ఓకే ఆ మాత్రం తెలియకుండా ఎంబీబీఎస్ ఎలా పాసావమ్మ నువ్వు అమ్మ బ్రహ్మ నాకే బొమ్మ చూపిస్తావా నీకు తిమ్మ తిరిగేటట్టు చేస్తా జంగమ్మని బొంగం చేసే టైం వచ్చింది అర్సలక్ష్మి ఇక్కడ నా చిన్నప్పటి పేరు నీకెలా తెలుసు నీ గురించి నాకు అంతా తెలుసు నీ నోటి దూలతో కంపలు అరుపుతావని తెలుసు ఆ దెబ్బకి భయపడి మీ అమ్మా నాన్నని నోదిలేసి వెళ్ళిపోయారని తెలుసు నీ బతుకు బాగుపడాలంటే నేను చెప్పింది చెయ్యాలి చేస్తావా రా వచ్చి వచ్చి ఎవర్రాది నేను రానంటున్నా బలవంతంగా తీసుకెళ్తున్నాడు ప్రమాణపూర్తిగా నేను ఈ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకోలేదు సార్ మరి ఏ అమ్మాయిని తీసుకెళ్ళాలనుకున్నా మీ ఇద్దరిలో ఎవరు పీకుతారని వెయిట్ చేయటం తప్ప నా దగ్గర ఆన్సర్ లేదు సార్ మామా ఛాన్స్ ఆయనకి ఇచ్చారా ఓకే గుడ్ నైట్ సార్ ఏయ్ నువ్వు కూడా ఎలా ఏయ్ ఆగు బయటకు ఎందుకు వెళ్ళినాను అడుగుచిను మావా అవును ఎందుకు వెళ్ళినాను ఇంకా అర్థం కాలేదా నీకెప్పటికీ అర్థం కాదులే నువ్వు సరిగ్గా చెప్పకపోతే ఎవరికీ అర్థం కాదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చెడగొట్టాలని ఎందుకు అనుకుంటుంది ఎందుక బుర్ర తక్కువై కాదు ఆ అబ్బాయిని ప్రేమిస్తేనే అలా చేస్తుంది నా ప్రేమ నీకు అర్థమయ్యేసరికి నా అర్థ జీవితం వ్యర్థం అవుతుంది రంగన్నా ఏంటన్నా ప్రేమ కోసం జీవితం సంకనాకించుకున్న అబ్బాయిని చూశాను గాని ఒక అబ్బాయి ప్రేమ కోసం దెబ్బైపోయిన అమ్మాయిని మొదటిసారి చూస్తున్నానరా ఏమో ఎవడో అదృష్టవంతుడికి ఇలాంటి దొరుకుతుంది ఈ అమ్మాయి మొగుడు మర్డర్ చేసి వస్తే మసాజ్ చేస్తుంది జైలుకెళ్తే బెయిల్ తెస్తుంది బెయిల్ క్యాన్సిల్ అయితే జైలు ముందు గోళ చేస్తుంది ఆ గొడవ మనకి ఎందుకు లేరా ఆవిడ అదృష్టం వాళ్ళది ఇంకా నువ్వు ప్రశాంతంగా మీ నాన్నని కలవచ్చు ఇంత రాత్రిపూట భోజనం ఏంటండి మరీ అంత స్పృహ లేకుండా తాగాలా స్పృహలోకి వస్తే చావాలనిపిస్తుంది అదో పెద్ద చావ అయిపోయింది అందుకే ఈ స్లో పాయిజన్ తీసుకుంటుందని దగ్గర పెట్టుకుని ఎందుకు బాధపడుతున్నారు ఎంతమంది దగ్గర ఉన్నా దీనికి దగ్గరైన వాళ్ళు ఎవరు లేరమ్మా దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియలేదు విలువ తెలిసాక కలవడానికి వీలు పట్టలేదు ఇలా తాగింది చాలు భోజనం చేయండి తాగకూడదని ఎవరే చెప్పట్లేదు నువ్వెవరమ్మా చెప్పడం మీకు మీ కూతురు లాంటిదాన్ని అనుకోండి అలా పిలిపించుకునే అర్హత నాకు లేదమ్మా అంతా మీ తప్పే ఎందుకు అనుకోవాలి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన మీ కూతురుది కూడా ఉండొచ్చుగా నువ్వెవరో నాకు తెలీదు నాకు అన్నమోదే అవ్వదు
చిన్ని అమ్మా నా కోసం వచ్చావు అమ్మా నన్ను నా కూతుర్ని కలిపినందుకు నీకు రుణపడి ఉంటాను బాబు అయ్యో అంత మాట అనకండి తాగెక్కడ మీరు అందరికీ చెప్పేస్తారని భయంతో మీకు చెప్పలేదు కొన్నాళ్ల పాటు తనే మీ కూతురని ఎవరికీ తెలియనీకండి అలాగే బాబు ఒకసారి లేచి నడవండి నెమ్మదిగా జాగ్రత్త బాగా నడవగలుగుతున్నాను తగ్గిపోయింది మంచి పని మంత్రాలవే ఏమండి మీరేం అన్నంటే ఒక మాట చెప్తాను పర్లేదు చెప్పు ఈ పని మంత్రాలని మన పిచ్చాడికి ఇచ్చేస్తే బాగుంటుందని మీకోసమే మీకు సేవలు చేస్తూ మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుందని వాడి కోపం వస్తే బట్టలు ఇప్పుకుని బజార్ని పడతాడు ఎంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందండి నాటికి మంచి మాట చెప్పావే ఏయ్ పిచ్చోడా ఏంటి ఏం లేదురా నీకు ఈ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఏంటి ఈ అమ్మాయినా నేను చేసుకోను ఏ ఈ అమ్మాయి కులం ఏంటో గోత్రం ఏంటో ఎవడికి తెలుసు ఒరే పిచ్చి కులం కంటే గుణం ముఖ్యం ఆ ముఖ తాతని చెప్పని చెప్పు కులంగా దాన్ని నేనెట్ట ఇంట ఉంచుకుంటానుకున్నావురా అవునరా గొడవే ముఖ్యం ఓకే నువ్వు చెప్పావుగా చేసుకుంటాలే ఏమా మీ ఇష్టం అమ్మాయి నాన్నను పిలవండరా ఏంటి సార్ ఏంటి పిలిచారు ఒక్కసారి వెనక్కి వెళ్ళరా వెళ్తాం ఏంటి సార్ పిలిచారు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఊరకండి అది మా అమ్మాయి ఏంటి పోలీసులకు అబద్ధాలు చెప్పింది అంటే కొంచెం హర్ట్ అయ్యాను సార్ ఏడ్చావులే ఏం జరిగినా కూతురు కూతురు కాకుండా పోతుందా కూతురా మరి ఈ మూర్ఖులతో నీకు ఎందుకురా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోరా కూతురు నా కూతురు దాన్ని పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా చేసేయండి సార్ ఇంక నేను దొబ్బేయచ్చా అంటే మా ఊళ్ళో దొబ్బేయచ్చా అంటే విత్ పర్మిషన్ వెళ్ళొచ్చా అని తాడు బంగారం లేనట్టుంది అతను కూతురు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్తా ఎక్కడే పడి ఉండవు ఇక దొబ్బే మీ దొబ్బయ్యా మా దొబ్బయ్యా మీ దొబ్బయ్య దొబ్బేస్తా పంతులు గారి కబురు చేయి సరే మొత్తానికి మన పిచ్చోడు రావటం వాడికి పెళ్లి కుదరటం అన్ని టకటగా జరిగిపోతున్నాయి హలో 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 ఏంటి పిల్లంటున్నారు అవునయ్యా అనుకుంటున్నాం అనుకుంటున్నారా అంటే మీరు అనుకుంటే సరిపోద్దా ముందుగా పిల్ల నాకు నచ్చాలి నేను ఓకే చేయాలి అప్పుడే పెళ్లి నేను ఓకే చేయాలి అయితే చెయ్యి ఎక్కడ ఉంది అమ్మాయి పైన పెవిలియన్లో ఓకే మనోడు చేసుకోపోయే పిల్లని ఈడు ఓకే చేయాలంటే ఏంటండి